మిత్రులారా స్వాగతం మీరు మా ఛానల్ని మొదటిసారి వీక్షిస్తున్నట్లయితే పైనున్న సబ్స్క్రైబ్ బటన్ని అలాగే ప్రక్కనున్న బెల్ బటన్ని ఎనేబుల్ చేయండి శుభోదయం మిత్రులారా రాజేష్ రాధా ఇద్దరు భార్యాభర్తలు రాజేష్ ఒక బిజినెస్ నిర్వహణ చేస్తూ ఉన్నారు చాలా పెద్దగా వ్యాపారాన్ని విస్తరింపచేయడము ఎన్నో సంస్థలతో టైఅప్ కలిగి ఉండి వేరువేరు రాష్ట్రాలతో ఆ బిజినెస్ని కొనసాగిస్తూ ఉంటారు ఎప్పుడు బిజీగా మీటింగ్స్ ఇంకా బిజినెస్ని విస్తరించడాలు ఎక్కడ ఏ యూనిట్లో మేనేజర్లు ఎవరు ఎలా ప్రోగ్రెస్ ఉంది అనేటటువంటి విషయాల మీద ఎప్పుడూ క్యాలిక్యులేషన్లు ఆలోచనలు చేస్తూ ఉంటాడు వాళ్ళ ఆవిడ రాధ పేద పిల్లల గురించి ప్రజల సంక్షేమం గురించి మహిళలను జాగృతం చేయడం గురించి ఆలోచన చేస్తూ ఉంటుంది అలాంటి స్వచ్ఛంద సంస్థలతో సంబంధాలను కలిగి ఉండి కృషి చేస్తూ స్వచ్ఛంద సంస్థల మధ్య ఒక అనుసంధానము పారదర్శకత వచ్చేటట్లు స్వచ్ఛంద సంస్థలు నిజాయితీగా పనిచేసేటట్లు అలాగే ప్రజల నుండి ప్రభుత్వాల నుండి అందేటటువంటి సహాయం ఏదైతే ఉందో అది నిజమైనటువంటి స్వచ్ఛంద సంస్థలకు పేద పిల్లల కోసము అనాథ పిల్లల కోసము వృద్ధుల కోసము ఇలా పనిచేసేటటువంటి ఏవైతే సంస్థలు ఉన్నాయో అవన్నీ ఒక పారదర్శకతతోటి నిజాయితీగా పనిచేసేటట్లు తను స్వచ్ఛందంగా కృషి చేస్తూ ఉంటుంది ఇలా ఇద్దరు బిజీగా ఉంటారు ఆమె అలా బయటికి వెళ్ళి రావడము ఆ కార్యక్రమాలలో ఉండడము ఈ రాజేష్కి ఎంత మాత్రం ఇష్టం ఉండదు నేను ఇంత తలమునకలైపోతూ ఉన్నా బిజినెస్ను ఇంత విస్తరింపచేస్తూ ఉన్నా ఇంటికిన్ని సమకూరుస్తూ ఉన్నా ఇంకా పెద్ద పెద్ద ఆలోచనలు చేస్తూ ఉన్నా నేను ఇంత బిజీగా ఉంటే నేను ఇంటికి వచ్చేసరికి నాతో అనుకోవగా ఉండడము నన్ను సరిగ్గా చూసుకోవడము అవకాశం ఉంటే నాతో నేను చేస్తున్నటువంటి పనులలో పాలు పంచుకోవడం చేసి నాకు సలహాలు ఇవ్వడము చేయాలి కానీ ఇలా బయటికి వెళ్ళడం ఏంటి అని అతడు బాగా చికాకు పడుతూ ఉంటాడు ఆమె ప్రతిరోజు బయటికి వెళ్ళొచ్చి ఆ రోజు తను ఏమి కార్యకలాపాలు చేస్తుంది ఏ స్వచ్ఛంద సంస్థలో ఏం జరుగుతుంది అనేటటువంటి విషయాల్ని చెప్పాలని ఆమె అనుకుంటే అసలు ఆమెను మాట్లాడని మాట్లాడని చల్లె ఇంకా నువ్వు చేస్తుంది బాగుంది అసలు నేను వచ్చేసరికి నువ్వు ఇంటి పట్టును ఉండాలి కదా ఇలా చేయకుండా ఇంకేమో చేసి వచ్చానని చెప్తూ ఉన్నావు నువ్వు ఇలా వెళ్ళడం నాకు ఎంత మాత్రం ఇష్టం లేదు ఇలా సమయాన్ని వృధా చేసుకోవడం తిరగడము డబ్బు వృధా ఆరోగ్యము ఇబ్బంది అవుతుంది ఇదన్నీ నాకు ఇష్టం లేదు నువ్వు నాకు నచ్చినట్టుగా ఉండడమే నాకు ఇష్టం అని ఆయన ఇలా ఒక ఐదారు సంవత్సరాలు గడిచిపోయింది ఒకరోజు తను అంటే రాధ ఇంటికి చాలా ఆలస్యంగా వచ్చింది అప్పటికే ఈయన ఎప్పుడొచ్చే టైంకి వచ్చేసాడు రెండు మూడు గంటలు గడిచిపోయింది అయినా రాధ ఇంటికి రాకపోయేసరికి ఆయన చాలా కోపంగా చికాక్గా ఉన్నాడు ఇంటికి వచ్చినటువంటి రాధతో చాలా కోపంగా అసలేం చేస్తున్నావు నువ్వు ఇంత రాచకార్యాలు వెలగపెట్టేదేంటి ఏంటి ఇంతవరదాకా బయటికి వెళ్ళాల్సినటువంటి ఏముంది అని చాలా కోపాన్ని ప్రదర్శించాడు ఆమె ఏదో చెప్పబోయింది వాళ్ళ ఏమి జరిగింది ఇలా అని అవేవి స్థితిలో లేడు ఇంకా చాలు అని కోపంగా అక్కడున్నటువంటివి ఏవో ఇసిరి కొట్టేసి తను రూంలోకి వెళ్ళి పడుకున్నాడు ఆ తర్వాత ఆ రాత్రి గడిచిపోయింది ఉదయం లేచి హాల్లోకి వచ్చి ప్రొద్దున్నే వచ్చినటువంటి పేపర్ తీసుకొని చదువుతూ ఉన్నాడు పేపర్ను తిరిగిస్తే ఒక పేజీలో తన ఆవిడ ఫోటో త తన ఆవిడ పేరు మీద ఒక పెద్ద వ్యాసం వచ్చింది ఆమె చేస్తున్నటువంటి కృషి ఆమె ఈ స్వచ్ఛంద సంస్థలన్నింటినీ అనుసంధానించి వాటి మధ్య పారదర్శకతను తీసుకొచ్చి అవి నిజంగా ఏ ప్రయోజనాల కోసమైతే ఏ లక్ష్యాల కోసమైతే స్థాపించబడ్డాయో అవి ఆ లక్ష్యాల వైపుగా పయనించేటట్లు పనిచేసేటట్లు చేయడంలో ఆమె చూపిన చొరవ భోగ సంస్థలు ఎరివేయబడము ప్రభుత్వం వెచ్చించేటటువంటి డబ్బు వృధా కాకుండా ప్రయోజనకరంగా వినియోగించబడడము ఇవన్నీ తను ఐదు సంవత్సరాలుగా చేస్తున్నటువంటి కృషిని ప్రభుత్వము గుర్తించి ఆమెను ప్రభుత్వము ఇలాంటి స్వచ్ఛంద సంస్థలను అనుసంధానించేటటువంటి ఒక ప్రభుత్వ రంగ సంఘానికి ఆమెను అధ్యక్షురాలిగా నియమించింది అంతేకాకుండా ఈ ఐదు సంవత్సరాలలో తను ఏ విధంగా కృషి చేస్తుంది ఈ సంస్థలు ఇప్పుడు ఎంత బాగా పనిచేస్తున్నాయి అనేటటువంటి విషయం మీద ఆర్టికల్ వచ్చేస్తుంది ఇప్పుడు ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోని ఇతర రాష్ట్రాలు కూడా తమ రాష్ట్రాలలో ఇలాంటి కార్యక్రమాలని ఏర్పాటు చేయాలి ఎలా వీటిని ప్రజ ప్రభుత్వపు డబ్బుని నిరుపయోగం అవుతున్నటువంటి భోగ సంస్థలు ఏవైతే ఉపయోగించుకుంటున్నాయో వాటిని ఎట్లా ఏరివేయాలి నిజమైనటువంటి అనాథలకే ఈ లబ్ధి చేకూరేటట్టు ఇలాంటి సంస్థలు పనిచేసేటట్టు ఎలా చేయాలి అనేటటువంటి దాని మీద ఈవిడ సలహాలు తీసుకోవాలి అని ఇతర రాష్ట్రాలు కూడా ప్రయత్నిస్తున్నట్టు ఆ వ్యాసంలో ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ అంతా చదువుతూ ఉంటే రాజేష్ అసలు ఆశ్చర్యపోయాడు ఏంటి నిజంగా ఈవిడ మావిడేనా అని ఒకటికి రెండుసార్లు ఆ ఫోటోను ఆ పేరును అంతా చూశాడు అంటే ఈ ఐదు సంవత్సరాలుగా ఆవిడ చేస్తున్నటువంటి కృషి ఇదా నా ఆవిడలో ఇన్ని గొప్ప ఆలోచనలు ఉన్నాయా ఇన్ని తెలివితేడలు ఉన్నాయా ఇంత కష్టపడేటటువంటి చొరవ ఉందా ఇంత పని చేసిందా అని అసలు తను నమ్మలేకపోతున్నాడు రోజు చూస్తున్నటువంటి ఆవిడ ఇంత గొప్ప కార్యాన్ని నెరవేర్చింది ఏనంటే తను నమ్మలేకపోతున్నాడు ఇది నిజమేనా నిజమేనా అని అసలు ఆయన తనను తాను నమ్మలేకపోతున్నాడు ఇంత గొప్ప కార్యం చేసేటటువంటి ఇంత గొప్ప తెలివితేటలు ఉన్నటువంటి ఇంత గొప్ప భావాలు ఉన్నటువంటి ఆ ఈవిడకు నేను వర్తన అని పొందిపోతూ ఉన్నాడు లోపల ఆమె దగ్గరగా వెళ్ళి అభినందించాడు విషస్ చెప్పాడు హక్ చేసుకున్నాడు తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు తన ఆఫీస్కి వెళితే అందరూ వచ్చేసేసి ఆయనకు విషయం చెప్తున్నారు సార్ ఇవాళ మేడంది ఫోటో వచ్చేస్తుంది ఇలా వ్యాసం వచ్చేస్తుంది యు ఆర్ గ్రేట్ సార్ ఆయన ఒక రకంగా సిగ్గుపడుతున్నాడు ఆవిడకి అందాల్సినటువంటి అభినందనలు నేను ఆమెను సరిగ్గా అర్థం చేసుకోలేదు ఈరోజు నాకు ఆ అభినందనలు దొరుకుతున్నాయి ఆయన ఏ వేరే అదర్ బిజినెస్ వాళ్ళతో మాట్లాడుతున్నా ఎక్కడికి వెళ్తున్నా వాళ్ళందరూ ఓ మీరు ఆవిడ భర్త కదా అని ఆయనను అభినందిస్తున్నారు ఆయన అంతో ఆనందంగా అంటే ఇంత గొప్ప భావాలు ఉన్నటువంటి భార్యను నేను అర్థం చేసుకోలేకపోయానని ఒకంత బాధపడుతూ ఇంత గొప్ప భావాలు ఉన్నటువంటి ఆవిడకి నేను భర్తను అని పుంజిపోతూ ఉన్నాడు ఆలోచించండి నిజానికి ప్రతి మనిషిలోనూ ప్రతి వాళ్ళు తమదైనటువంటి ఆలోచన దృక్పథాన్ని అభిప్రాయాలని కలిగి ఉంటారు కానీ మనమే మన మన వారి పట్ల ముందస్తు నిర్ణయాలు తీసుకొని ముందస్తు ఆలోచనలు చేసి ఆ ఆలోచనల ప్రకారమే వాళ్ళు నడుచుకోవాలని కోరుకుంటాం ఒక భార్య తన భర్త గురించి ఒక భర్త తన భార్య గురించి తండ్రి తన పిల్లల గురించి ఆఫీస్లో యజమాని లేదా ఒక టీము హెడ్ తన టీము గురించి తన సిబ్బంది గురించి ఇలానే చేయాలి ఇవే ఆలోచనలు చేయాలి తండ్రి అనుకుంటాడు ఇంటర్మీడియట్ తర్వాత ఇలా చదవాలి ఇంజనీరింగ్ ఇది చదవాలి ఇంజనీరింగ్ తర్వాత ఇది చేయాలి అని తన భ భర్త అనుకుంటాడు నా భార్య ఇలానే ఉండాలి ఇది మాట్లాడాలి ఇది మాట్లాడకూడదు ఇది చేయాలి ఇది చేయకూడదు భార్య అనుకుంటుంది ఆఫీస్ నుండి నేరుగా ఇంటికి రావాలి ఇంక ఇది చేయక్కర్లేదు వీళ్ళతో మాట్లాడక్కర్లేదు ఇది చేయాలి కారు కొంటే ఇలాంటి కారే కొనాలి ఈ కలర్ కారే కొనాలి అంటే తమ అభిప్రాయాలు తమ మనసులో ఏవైతే ఉన్నాయో తమకు ఏవైతే అభిరుచులు ఉన్నాయో ఏవైతే కోరికలు ఉన్నాయో ఏవైతే ఉన్నాయో ఏవైతే అభిప్రాయాలు ఉన్నాయో వీటి ప్రకారమే తన చుట్టూ ఉన్నటువంటి తన వాళ్ళు నడుచుకోవాలి అని ఒక్కొక్కరికి ఒక్కొక్క పనిని నిర్దేశించినట్టుగా అభిప్రాయాలను పెట్టుకుంటారు వాళ్ళు ఆ అభిప్రాయంలో ఉన్నారా సరే వాటిని అమలు చేస్తున్నారా సరే అలా కాకుండా వాళ్ళకు భిన్నమైనటువంటి వాళ్ళమైనటువంటి అభిప్రాయాలు కనుక ఉన్నట్లయితే వాటిని వినడానికి కూడా సిద్ధంగా ఉంటారు ఒక తండ్రి తన మిత్రుడి కొడుకో ఆ ఇంటి పక్క అబ్బాయో అలా ఒకసారి కలిసినప్పుడు ఇంటర్మీడియట్ అయిపోతున్నాయి అబ్బాయి అంకుల్ నేను ఇట్లా ఇంటర్మీడియట్ తర్వాత ఇలా ఈ కోర్సు చేయాలనుకుంటున్నా ఆ తర్వాత నేను ఇలా స్థిరపడాలనుకుంటున్నా అంటే అనుకుంటాడబ్బా ఇంటర్మీడియట్కి ఇంత అభిప్రాయాలు ఇంత విజన్ ఏర్పడింది ఎంత గొప్ప చాలా బాగుంది వెరీ గుడ్ నైస్ అంటే తన కొడుకు ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి కొడుకు వచ్చేసి డాడీ నేను ఇంటర్మీడియట్ తర్వాత ఇదిగో ఇది చదవాలనుకుంటున్నా ఆ తర్వాత ఇలా ఈ రంగంలో నేను స్థిరపడాలనుకుంటున్నా అని చెప్పాలని అనుకుంటే చాలాసార్లు చెప్పొచ్చావు ఇంటర్మీడియట్లో ఇన్ని మార్కులు తెచ్చుకో ఆ తర్వాత ఇదిగో నేను చెప్పేటటువంటి కోర్సులో చదువు ఆ తర్వాత ఇదిగో ఇలాంటి ఉద్యోగాన్ని చేయనువ్వు ఇలా అని మొత్తం ఒక ప్రీ డిసైడెడ్ అంటే తన కొడుకు ఏమి చేయాలో ఏమి చేయకూడదో ఆ అభిప్రాయాన్ని నిర్ణయాన్ని తనే తీసేసుకొని ఇలానే ఉండవని నిర్దేశించడం ఆ కొడుకు మీ మిత్రుడు చెప్పినటువంటి మీ మిత్రుడి కొడుకు కంటే కూడా ఉన్నతమైనటువంటి ఆలోచనలు అభిప్రాయాలు క్లారిటీ భవిష్యత్తు మీద ఉండొచ్చు దాన్ని వినే ఓపిక విని దానికి అవసరమైనటువంటి సలహాలను నీ అనుభవాన్ని జోడించడం అలా ఎంకరేజ్ చేయడం ఇది ఎంత గొప్ప విషయం కానీ మనం ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాం మన కొడుకు ఏం చదవాలి ఎక్కడ స్థిరపడాలి అని అందుకని ఇలానే ఉండాలని కోరుకుంటున్నాం ఇక్కడే వచ్చింది సమస్య మనము మన వారి గురించి మన చుట్టూ ఉన్నటువంటి వారి గురించి అలాగే మనతో ప్రమేయం ఉన్నటువంటి వారి గురించి ఎవరు ఏమి చేయాలి ఎలాంటి ఆలోచనలు చేయాలి ఏమి చేయకూడదు వారి అభిప్రాయాలు ఎలా ఉండాలి అభిరుచులు ఎలా ఉండాలి కోరికలు ఎలా ఉండాలి ఇవి అన్నీ కూడా మనమే నిర్ణయం తీసేసుకొని వాటి ప్రకారం కానీ నడుచుకోమని నిర్దేశిస్తూ ఉంటాం కానీ వాళ్ళు కూడా ఇండివిజువల్ మనుషులు కదా వాళ్ళకు అభిప్రాయాలు అభిరుచులు కోరికలు తెలివితేటలు ఆలోచనలు గొప్ప భావాలు ఉంటాయి కదా వాటిని వింటే అప్పుడు కదా మీ అభిప్రాయాలు వారి అభిప్రాయాలు కలిసి మరింత ఉన్నతమైనటువంటి అభిప్రాయాలుగా సాగడానికి రూపుదిద్దుకోవడానికి అవకాశం ఉండేది మనం ఇక్కడే పొరపడతాం మన వాళ్ళను అర్థం చేసుకోవడంలో మనం ముందే నిర్దేశించుకున్నటువంటి అభిప్రాయాలతో వాళ్ళను వాళ్ళను చూడడం వల్ల వారి అభిప్రాయాలను గౌరవించకపోవడం వారిని అవమానపరచడం చేస్తూ ఉంటాం అలా కాకుండా వినే ప్రయత్నం చేయండి మీరు వినకపోతే వారి అభిప్రాయాలు కేవలం మీ చెవిని సోకి వెళ్ళిపోతాయి తప్పితే మీ మనస్సును తాకవు మిమ్మల్ని ఆలోచింప చేయవు కాబట్టి మీరు మీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ గురించి మీ వారి గురించి ముందే అభిప్రాయాలను పెట్టుకోకండి వారి అభిప్రాయాలను కూడా వినండి విన్న తర్వాత వారి అభిప్రాయాలను మీ అభిప్రాయాలను కలిపి ఒక సమైక్యమైనటువంటి అభిప్రాయంతో ముందుకు వెళ్ళండి అప్పుడు ఎంత బాగుంటుందో ఆలోచించండి థ్యాంక్